టమాటా ఎరుపెక్కుతుంది. సరఫరా తగ్గడంతో పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు కొండెక్కుతున్నాయి. కేరళలో కిలో టమాటా ధర 100 రూపాయలకు చేరింది. ఒడిశాలో 90 రూపాయలు, కర్ణాటకలో 70 రూపాయలు, ఏపీ తెలంగాణలోనూ 60 రూపాయలకు పైగా పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక ద్వారా తెలిపారు. ఇక తీవ్ర ఎండలకు వేడిగాలులు తోడవడంతో టమాటా ఉత్పత్తి బాగా పడిపోయింది. టమాటా ఉత్పత్తిలో ముందున్న ఏపీ ఒడిశాలో అసని తుఫాన్తో పంట బాగా దెబ్బతింది. ఏపీలో విశాఖ, కర్నూలు, తిరుపతిలో కిలో టమాటా ధర 50 నుంచి 70 రూపాయలు పలుకుతున్నట్లు వినియోగదారుల శాఖ పేర్కొంది. ఇక నల్గొండ జిల్లాలో టమాటా ధర మారుమోగుతుంది. ఇప్పటికే కిలో ధర అర్ధ సెంచరీ దాటి సెంచరీ వైపు పరుగులు పెడుతుంది. ధరల భారంతో ఇటు ప్రజలు అటు అమ్మకాలు తగ్గి వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. హోటల్స్, రెస్టారెంట్లో అయితే టమాటా ఐటమ్స్ మొత్తం నిషేధించిన పరిస్థితి నెలకొంది. ఇక నల్గొండలో టమాటా ధర ఎఫెక్ట్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. టమాటా ధరలు అర్ధ సెంచరీ దాటింది, సెంచరీకి కూడా చేరువవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గడిచిన రెండు నెలల్లో చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో టమాటా ధరలు పెరుగుతూ ఉన్నాయి. అయితే గత రెండు నెలల క్రితం మాత్రం 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నటువంటి టమాటా ధర ప్రస్తుతం మార్కెట్లో 60 రూపాయలు, అంటే హోల్సేల్లే 60 రూపాయలు ఉంది. మిగతా షాప్లో మాత్రం 80 నుంచి 90 రూపాయలు అమ్ముతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనికి కారణం మాత్రం పంట దిగుబడి తగ్గడమే ఈ పరిస్థితి కారణమని కూడా ఇటు వ్యాపారులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు వ్యాపారులు ఉన్నారు. అమ్మ ఎట్లా ఉంది టమాటా ధర? టమాటా 60 రూపాయలు కేజీ ఉంది. హోల్సేల్ మాకే 50 రూపాయలు అట్లా పడుతుంది. మేము 60 రూపాయలు కేజీ అమ్ముతున్నాం. సగం సగం ఖరాబ్ వెళ్తుంది. అందులో ఏమి వెళ్తలేదు. మాకు కూడా నష్టం చాలా జరుగుతుంది. లోకల్ నుంచి వస్తున్నాయి కానీ ఇప్పుడు అయితే హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. తక్కువ రావడం తక్కువ. ఒక నెల రోజులు అవుతుంది. కొంతూరు 60 అయినా కొంతూరు 70 అయినా కొంతూరు సేలింగ్ బాగానే పోతుంది. కంపల్సరీ అవసరం కదా, టమాటా లేకుంటే ఏది కాదు కదండి. ఎట్లా ఉన్నాయి టమాటా రేట్లు? ఎట్లా ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. కొనేటట్లేదు, తినేటట్లేదు. టమాటాలు కూర ఏ కూరగాయలు కొనేటట్లేదు, తినేటట్లేదు. టమాటాలు భయంకరమైన రేటు ఉన్నాయి. ఇంతకు ముందు తక్కువ ఉన్న రేటు ఒకటేసారి 60 రూపాయలు అంటే సామాన్యుడు కొనుక్కునే విధంగా లేనే లేదు. అసలు ఘోరంగా ఉన్నది. 60 రూపాయలు హాఫ్ కిలోనే కొంటున్నా, ఎందుకంటే సామాన్యుడు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. అట్లా ఇదే రేట్లు భయంకరంగా ఉన్నాయి. కూరగాయల రేట్లు అయ్యి ఒకటేసారి టమాటా రేటు మాత్రం భయంకరంగా పెరిగి అసలు సామాన్య ప్రజలకి నడ్డి విరిచినట్టు అయింది. అందుకనే దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఉంది వాళ్ళకైనా కష్టంగానే, మేము కొనడానికైనా కష్టంగానే ఉంది సార్. ఒక బాక్స్ కొనాలంటే 1500 పడుతుంది. సగానికి సగం ఖరాబ్ వెళ్తున్నాయి. అలా మాకు కూడా ఏమి వెళ్తలేదు డబ్బు. చాలా నష్టం అవుతుంది. వ్యాపారం చేసినట్టే లాభం కూడా లేదు కస్టమర్లకు. అయితే చూసుకోవచ్చు, అంటే ప్రజలే కాదు, టమాటా పెరుగుతున్న టమాటా ధరతో ప్రజలే కాదు వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రతి కూరలో కూడా టమాటా చాలా కీలకంగా ఉంటుంది. హోటల్స్ కావచ్చు, ఇటు హోటల్స్ రెస్టారెంట్స్ సంబంధించి కూడా పెరుగుతున్నటువంటి టమాటా ధరలతో కూడా ఆ టమాటాకి సంబంధించిన ఐటమ్స్ పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితులు కూడా నెలకొని అనేది చెప్పొచ్చు. పెరుగుతున్న టమాటా ధరలతో కిలో 2 కిలోలు కొనుక్కునే వారంతా కూడా ఆ 1/2 కిలో 1/2 కిలో కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు అంటే పంట దిగుబడి తగ్గడం అదేవిధంగా రేట్లు పెరగడానికి కూడా కారణమైనని చెప్పొచ్చు. పెరుగుతున్న రేట్లలో కూడా కస్టమర్స్ చాలా 1/2 కిలో 1/2 కిలోనే తీసుకుంటుండటంతో కూడా సేలింగ్ కూడా చాలా తక్కువైంది. ఈ పరిస్థితుల్లో కూడా టమాటా అంటే ఎండాకాలం కాబట్టి త్వరగా ఖరాబ్ అవుతున్నటువంటి నేపథ్యంలో వేలు కొన్నటువంటి తాము తీవ్రంగా అంటే సేలింగ్ లేక కూడా తీవ్రంగా నష్టపోతున్నామని కూడా ఇటు వ్యాపారులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది టమాటా రేట్స్ సంబంధించి అప్డేట్. కెమెరామెన్ రాజ్తో కిరణ్ నల్గొండ.
ఇక రోజు రోజుకు పెరుగుతున్న నిత్యవసర ధరలతో పేదలు సామాన్యులు లబోదిబోమంటున్నారు. దీనికి తోడు కూరగాయల రేట్లు కూడా అమాంతం పెరగడంతో వారి నెత్తిన పిడుగుపడినట్లయింది. 10 రోజుల క్రితం 10 రూపాయలు ఉన్న టమాటా ధర ఏకంగా 70 నుండి 80 రూపాయలకు చేరుకోవడంతో శాఖాహారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ కూరగాయలు తీసుకున్నా 50 రూపాయలకు పైగానే ఉంటుంది. దీంతో ఇటు ప్రజలు కొనలేక అటు రైతులు వ్యాపారస్తులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక భవిష్యత్తులో టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత నిత్యావసర ధరలతో సామాన్యులు పేద ప్రజలు విలవిల్లాడుతున్నారు. దీంతో పాటు సామాన్యులు కూరగాయలు కొనే పరిస్థితి లేకుండా పోయింది. నిన్న మొన్నటి వరకు 10-5 రూపాయలు ఉన్న కిలో టమాటా ధర ప్రస్తుతం 70-80 రూపాయలు ఉంది. భవిష్యత్తులో కూడా 100 మార్కు చేరే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెప్తున్నారు. దీనివల్ల కూరగాయలు కొనే పరిస్థితిలో సామాన్యులు లేరని చెప్పవచ్చు. మనం చూస్తూనే ఉన్నాం, జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా ఈ కూరగాయల వ్యాపారస్తులు ఎంతోమంది రైతులు పండించిన పంటను తీసుకొస్తున్నారు. దానికి తోడు ఈ టమాటా ముఖ్యంగా వేసవి కాలంలో ఈ సాగు లేక టమాటా ధరలు రోజురోజు పెరుగుతున్నాయి. ఈ టమాటా ధరను కూడా ఇతర ప్రాంతాల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ కానీ అక్కడ కర్ణాటకలోని బెంగళూరు కానీ హైదరాబాద్ నుంచి కానీ ఈ టమాటాని ట్రాన్స్పోర్ట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డీజిల్ ధరలు పెరగడం వల్ల టమాటా ధరలు కూడా అమాంతం పెరిగాయని చెప్పవచ్చు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగడం వల్ల వ్యాపారాలు కూడా దాన్ని టమాటాను తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నారు. దీనివల్ల 70-80 రూపాయలకు చేరుకుంటుంది. గతంలో 5-10 రూపాయలు ఉన్న ఈ టమాటా ధరలు ప్రస్తుతం 70-80 రూపాయలకు చేరుకుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మామూలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ కూరగాయల మార్కెట్లలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రైతులు తాము పండించిన పంటను ఒక టమాటా కాకుండా ఇతర పంటలను కూడా పండించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికంటే వేసవి కాలంలో ఈ వర్షాలు లేక అంటే ఎక్కువ నీటి వసతి ఎక్కడైతే లేకుంటుందో అక్కడ పంటలు పండడము, సాగుబడి తక్కువ కావడము, రేట్లు పెరగడము, దీనివల్ల ఈ మొత్తంగా సామాన్య ప్రజలపై కూరగాయలు కొనే పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఇప్పటికే మాంసం ధరలు అమాంతంగా పెరిగాయి. చికెన్ ధర కూడా 320 రూపాయలకు చేరుకుంది. ఇలా సామాన్యులు టమాటా కొనే పరిస్థితి లేరు. ఇప్పటికే బెండకాయ, బీరకాయ, చౌలకాయ ఏది చూసుకున్నా, ఇలా మిర్చి కానీ ఏది చూసుకున్నా రేట్లు మాత్రం అమాంతంగా పెరిగాయి. దీనికి సంబంధించి వినియోగదారుడు కూడా మన దగ్గర ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కూరగాయలు టమాటా ధరలు ఇప్పటికే 5-10 రూపాయలు ఉన్నది, 70-80 రూపాయలకు చేరుకుంది. భవిష్యత్తులో 100 రూపాయల మార్కును కూడా చేరికే అవకాశం ఉంది. అంటే కూరగాయలు ఎట్లా ఉంది పరిస్థితి? కొనలేని పరిస్థితి ఉంది. మొన్నటి వరకు 10-20 రూపాయలు ఉన్న టమాటా ఒకటేసారి 80 రూపాయలకు చేరుకోవడం వల్ల కిలో టమాటాలు తీసుకునేవారు పావు కిలో తీసుకుంటున్నాం. ఎందుకంటే పరిస్థితి లేదు, డబ్బులు సరిపోవడం లేదు. ఒక 500 రూపాయలు పెట్టుకొని వస్తే కనీసం సంచిలో పావు భాగం కూడా నిండడం లేదు. అన్ని కూరగాయలన్నీ రేట్లు, మిరపకాయలు 60 రూపాయల కిలో, బీరకాయలు 80 రూపాయల కిలో, టమాటా బెండకాయలు 40 రూపాయలు, ప్రతిదీ రేటు చూస్తే భయంకరంగా ఉంది. మేము కొనలేని పరిస్థితుల్లో ఉన్నాము, ఎట్లా జీవనం సాగించాలనో కూడా అర్థం కావడం లేదు. అది అంటే ఈ ఒక్క కూరగాయల ధరలే కాకుండా ఇప్పటికి కూడా మంచినూనె ధరలు కూడా 200 మార్కు చేరుకున్నాయి. పప్పు, ఉప్పు, కారం ఇలా ఏ వస్తువు తీసుకున్నా కూడా ధరలు అమాంతంగా ఆకాశాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మా పరిస్థితుల్లో బీద పేద ప్రజలు ఈ కూరగాయలను కొనే పరిస్థితి కనిపించడం లేదు. టమాటా లేకుంటే చింతపండు చారు తినే పరిస్థితే మేలని వినియోగదారులు కూడా వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కూరగాయల ధరలు అయితే మండిపోతున్నాయని చెప్పవచ్చు. వినియోగదారులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరుగుతున్న ధరల వల్ల తాము మూడు పూటలా కూరగాయలు కూడా తినే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో టమాటా ధరలు మాత్రం ముఖ్యంగా టమాటా ధరలు సాగు లేక ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోలేని పరిస్థితిలో వ్యాపారస్తులు కూడా వాటిని అమ్మేందుకు కూడా సుముఖంగా లేరని చెప్పవచ్చు. అంటే ప్రజలు కొనలేని పరిస్థితిలో ఉండడం వల్ల వ్యాపారం చేసే పరిస్థితి కూడా లేదని వ్యాపారస్తులు చెబుతున్నారు. దాంతోపాటు రైతులు కూడా తాము పండించిన పంటలను గిట్టుబాటు ధరలు లేక వారు కొనలేని పరిస్థితి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ టమాటా ధరలు కానీ ఇతర కూరగాయల ధరలు పెరుగుతున్న ధరల వల్ల ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ఉమ్మడి మామూనాథ్ జిల్లా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణ.